అనిల్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము అనిల్ గారు మంచి రైటర్ మంచి స్పీకర్ మంచి డైరెక్టర్ అండ్ మంచి డాన్సర్ కూడా అందరికి నమస్కారం లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదే డిసెంబర్లో విశాఖోత్సవంకి వచ్చి ఎఫ్టో అనే సినిమా ఆడియో ఈవెంట్ చేసాం సో ఆ సంక్రాంతికి ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికీ మర్చిపోలేను అంతేగా అంతేగా సో ఈ ఇయర్ కూడా మన విశాఖత్సవ్కి వచ్చి ఇక్కడ సరళీరని కవరు ఒక సాంగ్ని మీ ముందు లాంచ్ చేయాలని ప్లాన్ చేసాం సో ఈరోజు వచ్చి మీ ముందు ఈ సాంగ్ లాంచ్ చేసాం సో ప్రసాద్ గారు గురించి చాలా చెప్పాలి సో ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్ ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు దేవి దేవి గారే సో చాలా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా హ్యాపీగా ఉన్నాను సినిమా మొత్తం చూశారు ఆయన సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ చాలా బాగా వచ్చింది సినిమా సో పర్టికులర్ ఈ సినిమా మ్యూజిక్ చాలా సినిమాకి చాలా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ రిలీజ్ చేసిన అన్ని సాంగ్స్ కూడాను మీ అందరూ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు సో నాకు పర్సనల్గా ఈ సినిమాలో చాలా సాంగ్స్ పర్సనల్గా కనెక్ట్ అయినాయి ముఖ్యంగా సర్లేరే నీకు ఎవరు యాంతమ్ ఒకటి మొన్న పేట్రియాటిక్ ఫీల్తో చేసిన యాంతమ్ నాకు గూస్ బంబ్స్ అది సో అది సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీ సన్నివేశంలో వచ్చే పాట దానికి లైఫ్ పెట్టేశారు దేవి గారు సో అలాగే జనవరి ఫస్ట్కి మనందరికీ ఒక పాట కావాలి హ్యాపీగా మంచి పాట ఇచ్చారు సో హీరో గారు మహేష్ గారు చూసారుగా డ్యాన్స్లు ఎలా ఉన్నాయి డ్యాన్స్లు ఎలా ఉన్నాయి మైండ్ బ్లాక్ అని ఒక సాంగ్ ఉంది కదా అది సాంగ్ ఇప్పుడు ఇది చూసింది జస్ట్ ఫైవ్ పర్సెంటే సో దాన్ని ఇంకా ఎరగ తీశారు ఈ సినిమా నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నన్ను బిలీవ్ చేసి నాకు ఈ సినిమా ఇచ్చి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా మహేష్ బాబు గారు ఈ జర్నీ నాకు లైఫ్లో మెమరబుల్ సో ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్ అంత జెన్యున్ పర్సన్ సో ఆయనకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి ఎందుకంటే ఆయన ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్గా కూడా చాలా మంచి పనులు చేస్తుంటారు అందుకని నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం ఆయన సో ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ లాగేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అలాగే మా ప్రొడ్యూసర్స్ అనిల్ శుంకర్ గారు ఆయనతో వర్క్ చేయటం ఫస్ట్ చాలా కంఫర్టబుల్ థ్యాంక్ యూ సార్ నైస్ వర్కింగ్ విత్ యూ అలాగే మా హోమ్ బ్యానర్ దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు ఈ సినిమాలు అసోసియేట్ అవటం ఇది వరుసగా ఫిఫ్త్ ఫిల్మ్ అని చెప్పాలి ఇంక్లూడింగ్ పటాసా ఆల్సో సో చాలా హ్యాపీగా ఉంది అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పే ముందు ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి నేను ముఖ్యంగా సర్లేరు నీకు ఎవరు అనే సినిమాలో మహేష్ బాబు గారు రేపు మీరు జనవరి లెవెన్త్ చూడబోతున్నారు ఆయన చేసిన బాడీ లాంగ్వేజ్ ఆయన చేసినటువంటి కామెడీ ఆయన చేసినటువంటి ఒక రెస్పాన్సిబుల్గా ఆయన చేసినటువంటి క్యారెక్టరేషన్ ఎవ్రీథింగ్ రౌండ్ షో చేశారు అది డెఫినెట్గా మీరు ఎగ్జైట్ అవుతారు ఆయనతో పాటు ఈ సినిమాలో ఇంకా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి సో వెటర్ అని చెప్పాలా వాళ్ళని ఎలా చెప్పాలి లెజెండ్స్ అని చెప్పాలా వాళ్ళ పేర్లు నేను చెప్పాలంటే ముఖ్యంగా ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలి నా ప్రతి సినిమాలో ఆయన ప్రేమగా డాడీ అని పిలుస్తుంటారు నా ప్రతి సినిమాలో చాలా ముఖ్య పాత్రలు చేస్తుంటారు ఈ సినిమాలో మరీ ముఖ్యమైన పాత్ర చేశారు మహేష్ బాబు గారితో థ్రూఅవుట్ ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ రీల్ వరకు ట్రావెల్ చేసే క్యారెక్టర్ వీళ్ళిద్దరి కాంబినేషను రేపు చాలా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ చాలా కనెక్ట్ అవుతారు అలాగే రాజంద్ర ప్రసాద్ గారు మీకు థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ చాలా 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 ఇబ్బంది పెట్టాను నేను అంటే అంత వాడేశాను సో అలాగే పదమూడేళ్ళ తర్వాత విజయశాంతి గారు విజయశాంతి గారు ఈ సినిమాలో కంబ్యాక్ చేస్తున్నారు సో ఆవిడ కూడా ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్ర చేయబోతున్నారు మీ అందరూ డెఫినెట్గా ఆవిడ పాత్ర కూడా మీరు లైక్ చేస్తారు అలాగే రష్మిక ప్రకాష్ రాజు గారు సంగీత గారు ఇలా చాలా చాలా క్యారెక్టర్స్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాయి సో జనవరి పదకొండు ఖచ్చితంగా సర్లేరినీ కేవరని సినిమా మీరు ఎఫ్ టు లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకు మించి ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే పేట్రియాటిక్ ఎమోషన్స్ వాల్యూస్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి సో వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవంలో మాకు అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి అవంతి శ్రీనివాస్ గారికి అలాగే బ్రదర్ ఎమ్మెల్యే అమీర్ సారీ అదీప్ రాజ్ గారికి అలాగే వంశీకృష్ణ గారు నాకు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి ఈయన సో పటాసాల సినిమా ఈయన బ్యానర్లో జరగాల్సిందే సో చాలా రోజుల తర్వాత కలుస్తుంది ఆయనకి అందరికీ మిగతా సోదరులందరికీ ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ఇదిగో ఈయన ఉన్నారు ఈయన చేసేది ఇంత క్యారెక్టరు స్పీచ్లో మొత్తం సినిమా అంతా ఆయనే హీరోలాగా చెప్తారు సారీ మంచి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈవెంట్ లోనే చెప్పాను మంచి భవిష్యత్తు ఉన్న నటుడని ఖచ్చితంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి ఇండస్ట్రీలో సో వన్స్ అగైన్ మా టీం అందరి తరఫున సరలేరని కొన్ని తరపున ఇక్కడ మీ అందరికి విశాఖ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జనవరి పదకొండు మాత్రం మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళండి మీరు అందరూ ఈ సినిమాని చూసి చాలా 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 ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి